ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చారన్నారు ఆ ప్రత్యేక ప్యాకేజీ వీళ్ళు పై నుంచి ఏమీ తేలేదండి విభజన చట్టంలో ఉన్న కొన్నిటిని మాత్రం ప్యాకేజీగా చూపిస్తున్నారే మరి అన్నిటిని ఎందుకు ఇవ్వట్లేదు అదే విభజన చట్టంలో ఉన్న ఎమ్మెల్యే సీట్ల పెంపు గురించి రాజ్యాంగ సవరణ చేయాలని వెంకయ్య నాయుడు నుంచి చంద్రబాబు నాయుడు వరకు మాట్లాడుతున్నారే కేవలం 50 మందికి అవసరమైన ఎమ్మెల్యే సీట్ల గురించి మీకున్న ఆ ఇంట్రెస్ట్ ఈ రాష్ట్రంలో ఉన్న వేలాది మంది విద్యార్థుల గురించి కోట్లాది మంది ప్రజల భవిష్యత్తు గురించి ఎందుకు రాజ్యాంగ సవరణ చేసి మరి మనకు రావాల్సిన ప్రత్యేక హోదా గురించి అదే పార్లమెంట్ లో ఇచ్చిన ఆ ప్రమాణం గురించి ఎందుకు మాట్లాడలేదని నేను అడుగుతున్నాను సరే అది డిజాల్వ్ చేశారు ఈ రోజు అగ్రిగోల్డ్ గురించి నోట్ అన్నారు 2014 లో కేసులు నమోదైనాయండి డిపాజిటర్లు 2014 లో కేసులు నమోదైతే ఈ రోజు వరకు ఆ బాధితులకు మీరు ఏం చేశారండి నిన్న మేము వాయిదా తీర్మానం ఇచ్చి దాని మీద గట్టిగా పట్టుబడితే హడావిడిగా నైట్ క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని మేము స్టేట్మెంట్ ఇస్తాము అంటారు నిన్న పొద్దున ఏం చెప్పారండి స్పీకర్ గారు వాయిదా తీర్మానానికి రేపు డిస్కస్ చేసే అవకాశం ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు ఒక సభాపతి గారు ఇచ్చిన మాటని కూడా ఈ రోజు క్యాబినెట్ తోసిపుచ్చి ఆయన్ని అవమానించింది నిజం కాదా నిన్న డిమాండ్ల గురించి డిస్కస్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారు నేను మాట్లాడగానే సభను వాయిదా వేయించమంటే సరే అని చెప్పి తల ఊపిన కాలువ శ్రీనివాస్ గారు స్పీకర్ ని చూసి ఇలా ఇలా అనగానే సభ వాయిదా పడితే అది స్పీకర్ గారికి అవమానం కాదా నేను అడుగుతున్నాను ఈ రోజు 32 లక్షల మందికి సంబంధించిన ఈ అగ్రిగోల్డ్ విషయంలో డిస్కషన్ జరుగుతుంటే దాన్ని పక్కదారి పట్టించడానికి వాళ్ళు ఆడుతున్న నాటకం మీరు చూశారు కదా ఈరోజు ఏదైతే పుల్లారావు గారు సవాల్ చేశారో నేను నా భార్య కనుక తప్పు చేసినట్లయితే నేను రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నాను మీరు చేస్తారా అన్నారు దానికి హౌస్ కమిటీ వేయిస్తామంటారు గతంలో కూడా మీరు చూశారు హౌసింగ్ లో అవకతవకల మీద హౌస్ కమిటీ వేస్తామని చెప్పిన ప్రభుత్వం మరి ఎక్కడండి ఈ రోజు వరకు వేయలేదు అంటే ఏ విధంగా మీరు మోసం చేశారు మీరే దాంట్లో లాలూచాయి కుమ్మక్కయ్యారు అనేది అర్థమవుతుంది